ఆలీబాబా నలభై దొంగలు మూడవ భాగము తన అన్న శవం తీసుకుని ఆలీబాబా గుహ నుండి బయటకు వచ్చేస్తాడు ఈ లోపుగా దొంగలు అడవిలో ఉన్న తమ గుహకు తిరిగి వచ్చి కాసిం శవం మాయం కావటం చూసి పొందిన ఆశ్చర్యం ఇంత అంతా కాదు తమ బంగారు సంచులు మరికొన్ని పోవటం కూడా వారు వెంటనే తెలుసుకున్నారు మన రహస్యం ఎవరో కనిపెట్టారు మనం చంపిన వాడికి ఎవరో తోడు ఉండి ఉండాలి వాడే శవాన్ని బంగారాన్ని తీసుకుపోయాడు అందులో ఏమీ సందేహం లేదు ఆ మనిషి ఎవడో తెలుసుకోకపోతే మనకు ప్రమాదం తప్పదు అందుచేత మీలోకల్లా తెలివిగలవాడొకడు యాత్రకుడిలాగా వేషం వేసుకుని నగరంలోకి వెళ్ళాలి మనం చంపిన మనిషి గురించి ప్రజలు ఏ మాట్లాడుకుంటున్నారో ఆలకించి మొదలు ఆ మనిషి జాడ తీయాలి ఆ మనిషి పేరేమిటో వాడెక్కడ ఉండేవాడో తెలుసుకోవాలి ఇది చాలా ప్రాణగండమైన విషయం ఆరా తీయటానికి వెళ్ళినవాడు ద్రోహం తలపెడితే మిగిలిన వారందరికీ ప్రమాదం అందుచేత ఈ పని మీద వెళ్ళేవాడు ఏ కారణం చేత పని చేసుకురాకుండా తిరిగి వచ్చినా వాడికి మరణశిక్ష విధించాలని నా ఉద్దేశం అన్నాడు దొంగల నాయకుడు దొంగలు ఈ విషయం చర్చించక ముందే ఒక దొంగలేచి ఈ షరతుకు సమ్మతించి ఈ పనికి నేను పూనుకుంటాను ఒకవేళ నేను మిగిలిన వాళ్ల కోసం చావవలసి వచ్చినా నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు ధైర్యంగా దొంగల నాయకుడు మిగిలిన దొంగలు వాణ్ణి ఎంతో గొప్పగా మెచ్చుకున్నారు తరువాత వాడు తనను ఎవరూ గుర్తించరాకుండా వేషం మార్చుకుని ఆ రాత్రే బయలుదేరి తూర్పు తెల్లవారే వేళ్లకు నగరం ప్రవేశించాడు వాడు వీధులన్నీ కలయ తిరుగుతుండగా బాబా ముస్తఫా దుకాణం కనిపించింది మిగిలిన దుకాణాలేవి తెరవకముందే తన దుకాణం తెరవటం బాబా ముస్తఫాకు అలవాటు బాబా ముస్తఫా అప్పుడే పని ప్రారంభించబోతున్నాడు దొంగ దుకాణంలోకి వెళ్ళి బాబా ముస్తఫాకు సలాం పెట్టి ఏం తాత నీకు పగలే కళ్ళు సరిగా కనబడవేమో కదా ఇంకా తెల్లవారక ముందే పని ప్రారంభించావేమిటి ఈ వెలుతురులో నీకు చూపు ఆనుతుందా అని అడిగాడు నా సంగతి నువ్వెరగవు ముసలివాణ్ణి అయినా నా చూపు కొంచెం కూడా చెడలేదు ఎందుకు ఇంత వెలుతురు కూడా లేని చోట నేను శవాన్ని కుట్టాను అన్నాడు బాబా ముస్తఫా శవాన్న అన్నాడు దొంగ ఆశ్చర్యపోతున్నట్టు నటిస్తూ అవునవును నేనా కథంతా నీకు చెప్పేస్తాననుకుంటున్నావు కామాలు అదేం కుదరదు అన్నాడు బాబా ముస్తఫా తనకు కావలసిన రహస్యం ఈ ముసలాడు చెప్పగలడని దొంగకు నమ్మకం కుదిరింది వాడు ఒక బంగారు దీనారం తీసి బాబా ముస్తఫా చేతిలో పెడుతూ నీ రహస్యాలు నాకెందుకు తాత నీకు పిచ్చి గాని నాకు ఏ రహస్యం చెప్పినా నీకు కలిగే నష్టం ఏముంది నేనడిగేదల్లా ఏమిటంటే నువ్వు ఈ శవాన్ని ఏ ఇంట్లో కుట్టావో ఆ ఇల్లు నాకు చూపించు చాలు అన్నాడు ఒకవేళ నేను నీకు ఆ ఇల్లు చూపించుతామనుకున్నా అది నా వల్ల అయ్యే పని కాదే నన్ను ఒక చోటుకి తీసుకుపోయి అక్కడ నా కళ్ళకు గంతలు కట్టి తీసుకుపోయారు మళ్ళా గంతలు కట్టి నన్ను అక్కడికే తెచ్చి విడిచిపెట్టారు అందుచేత నీకా ఇల్లు చూపించటం నా వల్ల అయ్యే పని కాదు అన్నాడు ముసలాడు ఒకవేళ అదే చోటుకి తీసుకుపోయి కళ్ళకు గంతలు కడితే నన్ను ఆ ఇంటికి తీసుకుపోగలవేమో చూడు నీ రుణం ఉంచుకోనులే ఇందా ఇంకొక దీనారం తీసుకో అంటూ దొంగ బాబా ముస్తఫా చేతిలో మరొక బంగారు నాణ్యం పెట్టాడు ముసలాడు తన చేతిలో ఉన్న రెండు దీనారాలకేసి చాలాసేపు చూశాడు అవి ఆ ముసలాడిని చాలా ఆకర్షించాయి వాటిని జేబులో వేసుకుంటూ ప్రయత్నిస్తాను కానీ ఆ దారి నాకు జ్ఞాపకం ఉంటుందని మాట ఇవ్వలేను అన్నాడు బాబా ముస్తఫా దొంగను వెంట పెట్టుకుని ఒక చోటకి వచ్చి ఇక్కడే నా కళ్ళకు గంతలు కట్టారు తరువాత నన్ను ఇటుగా తీసుకుపోయారు అన్నాడు దొంగ ముసలాడి కళ్లకు తన చేతి రుమాలు కట్టాడు తన జ్ఞాపకాన్ని అనుసరించి బాబా ముస్తఫా తన వెంట ఉన్న దొంగను సరిగా కాసిం ఇంటికి చేర్చాడు దొంగ ఇంటి వాకిలి తలుపుపైన శుద్ధముక్కతో ఒక గుర్తు పెట్టి బాబా ముస్తఫా కళ్లకు కట్టిన గంత విప్పాడు ఆ ఇల్లెవరిదో తెలుసునా అని దొంగ అడగగా ముసలాడు తానా పేటలో ఉండేవాణ్ణి కానని తనకు తెలియదని చెప్పాడు ముసలాడి నుంచి ఇంకా తెలుసుకోవలసినదేమీ లేదని గ్రహించి దొంగ బాబా ముస్తఫా వద్ద సెలవు తీసుకుని నేరుగా అడవిలోని తన అనుచరుల వద్దకు వెళ్ళిపోయాడు దొంగ బాబా ముస్తఫా వెళ్ళిపోయిన కొద్దిసేపటికి మోర్జియాన ఏదో పని మీద బయటికి వెళ్ళి తిరిగి వస్తూ వాకిలి మీద ఉన్న గుర్తు చూసింది ఈ గుర్తు ఏమిటై ఉంటుంది నా యజమానికి ఎవరో అపకారం తలపెట్టినట్టుందే ఎటుపోయి వచ్చినా కీడించి మేలించటం మంచిది అనుకుని మోర్జియాన లోపలికి వెళ్ళి ఒక శుద్ధముక్క తెచ్చి తమ ఇంటికి అటు ఇటు ఉన్న వాకిళ్లకు కూడా అలాంటి గుర్తులే పెట్టింది ఈ విషయం ఆమె ఆలీ బాబాకు చెప్పలేదు ఈలోపుగా దొంగ తన వారిని చేరుకుని తాను సాధించిన విజయాన్ని గురించి చెప్పాడు అందరూ వాణ్ణి అభినందించారు తరువాత దొంగల నాయకుడు తన అనుచరులతో ఇలా అన్నాడు సోదరులారా మనం జాగు చేయరాదు ఆయుధాలు తీసుకుని మారువేషాలు వేసుకుని నగరంలోకి వెళ్ళాలి అందరము కలిసి వెళితే అంతా అనుమానిస్తారు అందుచేత ఇద్దరిద్దరుగా వెళ్ళి అందరము నగరంలోని పెద్ద చౌకలు కలుద్దాం ఈలోపుగా నేను ఇల్లు చూసి వచ్చిన మన సోదరుడు కలిసి గుర్తుపెట్టిన ఇంటికి వెళ్ళి పరిస్థితిని చూసి వస్తాము ఆ తర్వాత అందరము కలిసి కర్తవ్యం నిర్ణయించవచ్చు అన్నాడు దీనికి అందరూ సమ్మతించారు దొంగలు ఇద్దరిద్దరుగా చీలి ఒక జత వెళ్ళిన తరువాత మరొక జత చొప్పున ఎవరికీ ఏ అనుమానము కలగకుండా నగరాన్ని చేరుకున్నారు దొంగల నాయకుడు ఇల్లు గుర్తుపట్టిన దొంగ ఆఖరకు బయలుదేరి ఆలీబాబా ఉంటున్న వీధికి వచ్చి వచ్చారు మోత్యాన గుర్తుపెట్టిన ఇళ్లలో ఒక చివర ఉన్న ఇంటిని చూడగానే దొంగ ఇదే నేను గుర్తుపెట్టిన ఇల్లు అన్నాడు దీని పక్క ఇల్లు కూడా ఇలాగే దీని పక్క ఇల్లు కూడా ఇలాగే గుర్తుపెట్టి ఉన్నదే అన్నాడు దొంగల నాయకుడు ఆ రెండు ఇళ్లలోనూ అసలు ఇల్లేదో తెలియక వారు తిగమగ పడుతుండగా వారికి ఇంకా చాలా ఇళ్ళు అదేవిధంగా గుర్తుపెట్టి ఉండటం తెలియవచ్చింది ఇల్లు గుర్తుపెట్టిన దొంగ కంగారు పడిపోయాడు తాను ఒక్క ఇంటికే గుర్తు పెట్టానని ప్రమాణం చేసి చెప్పాడు మిగిలిన గుర్తులు ఇంకెవరు పెట్టి ఉండాలన్నాడు దొంగల ప్రయత్నం విఫలమయ్యింది పెద్ద చౌకలో మిగిలిన వాళ్లను కలుసుకుని ప్రస్తుతానికి చేసేదేమీ లేదని చెప్పి దొంగల నాయకుడు వారితో సహా అడవిలోకి వెళ్ళిపోయాడు మిగిలిన వారంతా ఎలా వచ్చారో అలాగే తిరిగి వెళ్ళారు ఇల్లు కనుక్కోవటానికి వెళ్ళి విఫలుడైన దొంగ మరణదండనను ఆహ్వానించాడు అతని శిరచ్ఛేదనం చేశారు వెంటనే ఆ పని పూర్తి చేయటానికి మరొక సాహసుకుడు ముందుకు వచ్చాడు తరువాత వాడు నగరంలోకి వెళ్ళి బాబా ముస్తఫాకు బాగా లంచం పెట్టి ఆలీబాబా ఉంటున్న ఇల్లు గుర్తు తెలుసుకున్నాడు అయితే వాడా ఇంటి మీద అందరికీ సులువుగా కనపడని చోట ఒక ఎర్ర గుర్తు పెట్టి తన వారి వద్దకు తిరిగి వెళ్ళాడు అయితే మోర్జియానా కళ్ళు చాలా చురుకైనవి ఆమె ఈ ఎర్ర గుర్తుని కూడా పసిగట్టి ఎందుకైనా మంచిదని అలాంటి గుర్తులు మిగిలిన ఇళ్లకు కూడా పెట్టేసింది దొంగలు ఈసారి తమ ఎత్తు పారుతుందని ఆశపడ్డారు వెనకటిలాగే ఎవరికీ ఎటువంటి అనుమానము కలగకుండా నగరం ప్రవేశించారు ఎర్ర గుర్తు పెట్టిన దొంగను వెంటబెట్టుకుని దొంగల నాయకుడు ఆలీబాబా ఉంటున్న వీధికి వెళ్ళాడు చాలా ఇళ్లకు ఎర్ర గుర్తులుండటం చూసేసరికి వారి ఆశ నిరాశ అయిపోయింది చేసేది లేక అందరూ మళ్ళీ అడవికి తిరిగి వెళ్ళారు ప్రయత్నం విఫలం కావటం వల్ల రెండవ దొంగకు కూడా శిరఛేదనం జరిగింది మెరికల వంటి అనుచరులు ఇద్దరు పోయేసరికి ఇక ఈ పద్ధతి వల్ల ప్రయోజనం లేదని దొంగల నాయకుడు గుర్తించాడు ఈసారి తానే స్వయంగా బయలుదేరి బాబా ముస్తఫా వద్దకు వెళ్ళాడు అదివరకులాగే బాబా ముస్తఫా సహాయపడ్డాడు ఆ ముసలివాడి సహాయంతో దొంగల నాయకుడు ఆలీబాబా ఉంటున్న ఇంటి ముందు నిలబడ్డాడు కానీ అతను ఆ ఇంటికి ఎలాంటి గుర్తులు పెట్టక ఆ వీధి వెంబడి అటు ఇటూ చాలాసార్లు నడిచి ఇల్లు పూర్తిగా పరిచయం చేసుకుని అడవికి తిరిగి వెళ్ళిపోయాడు సోదరులారా ఈసారి నేను ఆ ఇంటిని బాగా మననం చేసుకువచ్చాను ఇక ఎటువంటి పొరపాటు జరగదు మనం పగ తీర్చుకోవచ్చు అందుకుగాను నేనొక ఆలోచన చేశాను వినండి మీలో ఎవరికైనా అంతకంటే మంచి ఆలోచన తడితే చెప్పండి వింటాను అంటూ దొంగల నాయకుడు తాను చేసిన ఆలోచనను తన అనుచరులతో చెప్పాడు వారు ఆ ఆలోచనను పూర్తిగా బలపరచడమే కాక అతన్ని ఎంతగానో అభినందించారు తరువాత దొంగలు చుట్టుపక్కల గల గ్రామాలకు వెళ్ళి పంతొమ్మిది కంచెల గాడిదలను ముప్పై ఎనిమిది పెద్ద తోలుతిత్తులను కొన్నారు ఆ తిత్తులలో ఒక దాని నిండా నూనె నింపారు మిగిలిన ముప్పై ఏడు తిత్తులలోనూ ముప్పై ఏడుగురు దొంగలు ఆయుధాలతో సహా దూరి కూర్చున్నారు దొంగల నాయకుడు ఆ తిత్తుల బైబగాన నూనె పోశాడు తరువాత దొంగల నాయకుడు నూనె వ్యాపారి వేషం ధరించి ముప్పై ఎనిమిది తిత్తులను పంతొమ్మిది కంచర వేసి వాటిని తోలుకుంటూ బయలుదేరి చీకటి పడే వేళ్లకు నగరం చేరుకున్నాడు అతను ఆ కంచర గాడిదలను తోలుకుంటూ ఆలీబాబా ఉండే వీధి చేరేసరికి చాలా పొద్దుపోయింది ఆలీబాబా అప్పుడే భోజనం ముగించి వాకిలి వద్ద చల్లగాలికి నిలబడ్డాడు దొంగల నాయకుడు ఆలీబాబాను సమీపించి అయ్యా నేను నూనె వర్తకుండి చాలా దూరం నుంచి వస్తున్నాను రేపు సంతలో ఈ నూనె అమ్మేస్తాను చాలా పొద్దుపోయింది ఈ రాత్రికి ఎక్కడ బస చేయాలో తెలియదు మీకేమీ శ్రమ లేని పక్షంలో నన్ను ఈ పూట మీ ఇంట తలదాచుకోనివ్వండి మీ మేలు ఎన్నటికీ మరువను అన్నాడు ఆలీబాబా ఈ దొంగల నాయకుణ్ణి వరకు అడవిలో చూసి ఉన్నాడు అతని గొంతు విని ఉన్నాడు కూడా అయినా ఆయన ఆ మనిషిని గుర్తుపట్టలేకపోయాడు దానికేం భాగ్యం దయచేయండి అంటూ ఆలీబాబా వాకిలి తెరిచి దొంగల నాయకుణ్ణి అతని కంచర గాడిదలను లోపలికి రానిచ్చాడు అబ్దుల్లా అనే బానిసవాడు వచ్చి కంచర గాడిదల మీద ఉన్న తిత్తులను దింపి కంచర గాడిదలను పశువుల కొట్టంలోకి తీసుకుపోయి వాటికి దాణా వేశాడు మోర్జియానా అతిథి కోసం మళ్ళీ వంట చేసింది దొంగల నాయకుడు భోజనం చేసినాక ఆలీబాబా మోర్జియానాతో మన అతిథికి ఏ లోపం ఏ లోపం రాకుండా జాగ్రత్తగా చూసుకో నేను రేపు తెల్లవారకు ముందే బయలుదేరి స్నానశాలకు వెళ్తాను నా దుస్తులు అవి తీసి అబ్దుల్లా చేతికి ఇయ్యి నేను స్నానం చేసి తిరిగి వచ్చేసరికి నా భోజనానికి శోర్భా తయారు చేసి సిద్ధంగా ఉంచు అని హెచ్చరించి వెళ్ళి పడుకున్నాడు ఈ లోపుగా దొంగల నాయకుడు దొడ్డిలోకి వెళ్ళి ఒక్కొక్క తోలి తిత్తి మీద ఉన్న మూత ఎత్తి నేను కిటికీలో నుంచి గులకరాళ్ళు విసరగానే బయటికి రావాలి మరవవద్దు అని తిత్తులో ఉండే దొంగలకు పేరు పేరున చెప్పాడు అతను ఇంట్లోకి తిరిగి రాగానే మోర్చియాన అతను పడుకునే చోటు చూసి తన యజమాని దుస్తులు తీసిపెట్టి శోర్భా తయారు చేయటానికి గాను పొయ్యి రాజయ్యమని అబ్దుల్లాతో చెప్పింది పొయ్యి రాజగానే ఆమె శోర్భా తయారు చేయటం ఆరంభించింది కానీ మధ్యలో చమురు అయిపోయి దీపం కాస్త ఆరిపోయింది వంట పూర్తి కాలేదు మధ్యలో దీపం ఆరిపోయింది ఇంట్లో ఒక్క చుక్క కూడా నూనె ఉన్నట్టు లేదు ఏం చెయ్యాలో నాకు తోచకుండా ఉన్నది అన్నది మోర్జియానా అబ్దుల్లాతో ఆ వత్తకుడి నుండా నూనె ఉన్నది కొంచెం పట్టుకురా ఇంతలో కొంప మునిగిపోదులే అన్నాడు అబ్దుల్లా ఇదే ఫ్రెండ్స్ అలీబాబా నలభై దొంగల్లోని మూడవ భాగము మిగిలిన కథను తర్వాతి భాగంలో చూద్దాం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి